శ్రీరామ నవమి నాడు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మీద దాడి చేసి తిరిగి ఆయన మీదనే వార్తాపత్రికల్లో తప్పుడు ఆరోపణలు చేసిన మనోహర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ నేడు తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు మనందరికీ తెలుసు. పటాంచరు సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టే ఆలోచనలే ఎందుకంటే గౌరవ పెద్దరెడ్డి గారు సర్పంచిగా ఉన్న కాలం నాటి నుంచి సదాశివ రెడ్డి గారు అదే గౌరవ జైపాల్ గారు గౌరవ సపన్నాదేవ్ గారు గౌరవ శంకర్ యాదవ్ గారు గౌరవ దేవేందర్ రాజు గారు వీళ్ళు సర్పంచ్లుగా చేస్తూ కార్పొరేటర్లుగా చేస్తూ ఏదైతే శ్రీరామనవమి ముందు పటాంచరు పట్టణ ప్రజలు అన్ని అంతం అందరి జనాలను కలుపుకొని పోయి అన్ని కులాలమిని ఎలా చేయాలి ఎట్లా చేస్తే బాగుంటదని చెప్పి అన్ని కుల సంఘాల యొక్క అభిప్రాయాలు తల్లి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న సంప్రదాయాన్ని కూడా నేను పాటిస్తున్నాను. నేను గత 3-2 సంవత్సరాల కిందట కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం కరోనా వచ్చింది. వేద పండితులే ఏది మంచితనంతో అరే ఎవరు చేస్తే ఏమైతుంది నాకు పర్లేదు అన్నట్టు ఆయన ఒక 3 సంవత్సరాలు చేయలేకపోయాడు ఆయన ఒక మంచితనంతో చేయలేకపోయాడు. ఏదైతే మనోహర్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గా పెట్టారో ఆ మనోహర్ రెడ్డి గారే చేసుకుంటారు అనేసి శంకరన్న ఒక మంచితనంతో చేయలేకపోయాడు. కానీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత రెండోసారి నేనే కళ్యాణం మీద కూర్చున్నా, మూడోసారి కూడా నేనే కళ్యాణం మీద కూర్చున్నా. ఇంత సంఘటన జరిగిన కూర్చున్నా మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని కుల సంఘాలను అందరినీ పిలుద్దాం, ఒక మీటింగ్ పెడదాం, ఫలాని రోజు మీటింగ్ పెడదాం అని మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన దురుద్దేశం చూడండి, ఎవరైతే మనోహర్ రెడ్డి గారు అప్పటి వరకు ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన ఏమన్నాడంటే 3 సంవత్సరాలు కంటిన్యూగా నేను కూర్చున్నా కళ్యాణం మీద, మరి నువ్వు కార్పొరేటర్ అయినావు, అంతకుముందు కార్పొరేటర్ కూర్చోలేడు, నేను 3 పటాంచరు కులాల మీద వేసినట్టు నీకు అహంకారం ఉంటే నీ దగ్గర ఉంచుకోవాలి. అది నిందించింది. ధర్మకర్తలేమో కామ్గోయింగ్లు ఉన్నారు, ఒక పద్ధతిగా ఉన్నారు ధర్మకర్తలు. ధర్మకర్త కన్నా ఎక్కువ పెట్టిన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటాడు. అందరి ముంగడ కూడా ఒక మాట చెప్పాడు, నేను ప్రెసిడెంట్, నా కార్యవర్గం ఉండొద్దు, నన్ను లెక్కలు అడగొద్దు. ఒక పద్ధతి ఉన్న మనిషి మాట్లాడుతుండ, సమాజం లోపల తిరిగిన మనిషి మాట్లాడుతుండ, సమాజం లోపల తిరిగితే తెలుస్తుంది మనిషి తెలుస్తుంది, నలుగురి బాధలు తెలుస్తే ఎట్లా ప్రవర్తించాలనేది తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి అంటే అలా మెంటాలిటీ అట్లా ఉంటుంది, సాడో మెంటాలిటీ, సాడిస్ట్ మెంటాలిటీ లాగా రకరకాలుగా మనకు తెలుసు. మనోహర్ రెడ్డి విషయం ఎవరు ఎట్లా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన మాట తీరేంది అనేది మనకు తెలుసు. నా మీద చేసి భంగం కలిగించి మళ్ళా మీదకి వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు 10 సార్లు దండం పెట్టిండు. అది నా సంసారం. గ్రామంలో ఉన్న 200 మంది పెద్దలకు ఇంటింటికి పోయి నేను దండం పెట్టాను. అది నా సంస్కారం. 70 ఏళ్ళ వయసు ఉంది, సిగ్గుండాలి జరనన్న. 70 ఏళ్ళ వయసులో నీ సంస్కారం ఏది? నేను ఒప్పుకుంటున్నా, ఇంటికి వచ్చి దండం పెట్టిండు అంటున్నావు కదా, నేను ఇంటికి వచ్చి దండం పెట్టాను. నీకే కాదు, ఊరున్న 200 మంది పెద్దల వయసు ఉన్నదని అడుగుతున్నా నేను. నేను చేసిన తప్పేంది? హరే కృష్ణ హరే రామ వాళ్ళను పాటలు సంకీర్తన పాడించడం తప్ప నాది అంటున్నా. అవి సినిమా పాటలా ఏమన్నా పాడియడానికి? నీ సంస్కారం ఎక్కడ పోయి? నా సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన సమాజం లోపల పెద్దలకు ఎట్లా విలువీయాలనేది నన్ను అడుగుమాను. నేను రఫ్ గా మాట్లాడుతానేమో ఎవరి దగ్గర, నాన్న చిన్న పెద్ద అన్న, పెద్ద చిన్న పెద్ద ఉన్న అన్నాన్ని మాట్లాడుతాను. అలాంటి పరిస్థితి అది 10 తప్పులకు దారితీస్తుంది. మన అందరికీ తెలుసు, మన జీవితంలో అనుభవించిన 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చూపించు, మరి లెక్కలు చూపించరా? నిన్ను తూ అంటారా, నన్ను తూ అంటారా, నిన్ను శభాష్ అంటారా, మరి నన్ను తూ అంటారా?